దుబ్బాక మండలం బలవంతపూర్లో ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ అంటేనే అది మనమంటాం ఆ పుకార్ల పుట్ట అబద్ధాల గుట్ట అయిపోయింది. పుకార్లు అబద్ధాలు తప్ప ఇంకేం చెప్తలేరు వాళ్ళు. ఒక్కటన్నా చక్కగున్నాదే ఇప్పుడు బీడీల పెన్షన్ 2110 అంటే రారా అంటే ఒక నాలకేసే, కేసీఆర్ కిట్లా ఉన్నదంటే రారా అంటే ఒక నాలకేసే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మే ఇలా 1,116,000 ఇస్తున్నాం అందులో పైస ఉందా ఢిల్లీలో ఉంది, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాం దాంట్లో పైస ఉందా ఢిల్లీలో ఉంది. అన్ని జూటా మాటలు నేను మనం అన్ని చేసుకున్నాం. బలవంతపూర్కు నేను ఇచ్చే మాట ఒక్కటే, మనకు 10 పనులైనాయి. మొన్న కరోనా వచ్చిందంటే కూడా ఇంత 10 కిలోల బియ్యం పంపిండు, ఇంత పప్పు పంపిండు, ఇంత 1,500 రూపాయలు బ్యాంకులు వేసి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. వాస్తవమా కాదా? ఎవరు కాపాడినరు? ఇవన్నీ జరిగినాయి, ఇక ఒక్కటే బాకున్నాం. అది కూడా కరోనా వచ్చితే జర్ర గుంజాయిస్ లేదు. కొద్దిగా మొన్న బడ్జెట్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరి ఇంటడుగు జాగలో వాళ్ళ కట్టుకోవడానికి కోసం మనం శాంక్షన్ చేసుకున్నాం. మనకు కరోనా దగ్గగానే బల్వంతపూర్కు తప్పకుండా మన ఎన్నికల కోడ్ అయిపోగానే ఎవరైతే పాపం గూనె పెంకలు ఉన్నాయో, కవర్లు కప్పుకున్నారో, గుడిసెలు కప్పుకున్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసే బాధ్యత నాది. అక్క జల్లెల కష్టాలు తెలిసినోడు కనుక ఇలా మన కేసీఆర్ అక్క జల్లెల కోసం చేసిండు. అక్క జల్లెలకు మంచినీళ్ళ కష్టం తీర్చిండు. ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే 116,000 రూపాయలు పంపిస్తా ఉన్నాడు. బిడ్డ కాన్పుకు పోతే ఖర్చు కాకుండా కాన్పు చేపించి ఇంటికాడ తెచ్చిపిస్తా ఉన్నాడు. బీడీలు చేసిన వాళ్లకు 2,116 ఇచ్చిండు. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, భర్త విడిచిపెట్టిన వాళ్ళు ఉంటే ఒంటరి మహిళలకు కూడా 2,116 ఇచ్చింది మన కేసీఆర్, కాకపోతే ఇంకెవరు అని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం. వాడేవాడు వచ్చి బుగ్గలు ఇచ్చినాం, బుగ్గలి బుగ్గలు వాడేటి ఇచ్చిండు పాపం మా సర్పంచ్ అమ్మ పెట్టదు బుగ్గలు, బుగ్గలు బీజేపీ ఢిల్లీకి వెళ్ళి పంపిన ఆడు అన్ని చోటా మాటి బుగ్గలు గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారి నిధులు ఖర్చు పెట్టి బుగ్గలు వేసుకుంటే గన్ల కూడా మేము ఇచ్చినామంటే అది భారతీయ జనతా పార్టీ కాదు పాపం, ఆ పార్టీ పరువు తీస్తుండ్రు. ఈ దుబ్బాక బీజేపీ వాళ్ళు, దుబ్బాక బీజేపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీని భారతీయ జూటా పార్టీగా మార్చిపారేశారు. భారతీయ జనతా పార్టీ అంటేనే ఇలా మా అక్క జల్లెలు కాన్పు కోసం, మా అక్క జల్లెలు కాన్పు కోసం సిద్దిపేట దవాఖానకో దుబ్బాక దవాఖానకో పోతారు. మీరు లింగన్న కష్టపడి దుబ్బాక దవాఖానలో పిల్లల డాక్టర్ని పెట్టి, మత్తు డాక్టర్ని పెట్టి దవాఖానను మంచిగా చేపిస్తే ఇవాళ మనకు ఒక రూపాయి ఖర్చు లేకుండా మన బిడ్డ మన కోడలు కాన్పు అయితా ఉంది. కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, 12,000 రూపాయలు ఇస్తున్నారు, ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చి బల్వంతపూర్ కాడ దించిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ప్రైవేట్ దవాఖానలో పోతే 20,000 30,000 చీరా గీరుడు చేతుల బిల్లు పెట్టుడు కాదా, 30,000 40,000 పెట్టలే, ఇలా ఖర్చు అవుతుందా? సిద్దిపేటకు పోయినా దుబ్బాకకు పోయినా కడుపు నిండి అన్నం పెడుతున్నారు, కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించేది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? గిన్నెలో కూడా బీజేపీ వాళ్ళు జూటా మాట మాట్లాడుతున్నారు. ఏమని కేసీఆర్ కిట్ల మావి కూడా 6,000 ఉన్నాయి, ఒకడు 6,000 అంటాడు, ఒకడు 8,000 అంటాడు, 6 పైసలు కూడా లేవు వాళ్ళకి, 6 పైసలు కూడా లేవు. కేసీఆర్ కిట్ లో ప్రతి నయా పైసాతో ఇస్తున్నారు. 1,600 మేమేమంటున్నాం, కేసీఆర్ 400 ఇస్తుండని ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైతున్నట్టు గ్లోబల్స్ ప్రచారానికి బీజేపీ పాల్పడతా ఉంది. నేను చూసి తిక్కకచ్చి మొన్న అడిగిన 1,600 ఇస్తా 1,600 ఇస్తున్నాం అంటారు కదా రావయ్య, బండి సంజయ్ గారు 1,600 ఇచ్చే కాగితం తీసుకొని దుబ్బాక బస్ స్టాండ్కు నువ్వురా, నేను కూడా వస్తా, ఆర్థిక మంత్రిగా నేను కూడా వస్తా. నువ్వు 1,600 ఇచ్చే కాగితం చూపిస్తే అక్కడనే సిద్దిపేట ఎమ్మెల్యేకు ఆర్థిక మంత్రిగా నేను రాజీనామా చేసిపోతా. ఒకవేళ 1,600 కాదు కదా 16 పైసలు కూడా మీరు ఇస్తలేరని నేను చూపిస్తా దుబ్బాక బస్ స్టాండ్ కాడ ముక్కు నాలుగు రాస్తావా బండి సంజయ్. తేలుగుంటే దొంగలు లెక్క ఒక్కడు మెసుతలేడు. కొంత మార్పు వచ్చిందా లేదా మీరే ఆలోచించండి. ఇవాళ మనకు మార్పు కావాలన్నా, మార్పింగ్ పార్టీలు కావాలన్నా మనం ఆలోచించుకోవాలి. ఏం మార్పు వచ్చింది? ఇవాళ మన బల్వంతపూర్ లో 24 గంటల కరెంట్ వచ్చింది. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు పొద్దుగాల పోతే పొద్దుగడ కరెంట్ ఉండకపోవు, బావి కాడ కరెంట్ ఉండకపోవు. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం, 24 గంటల కరెంట్ ఇచ్చుకున్నాం, గ్రామ గ్రామానికి ఒక ట్రాక్టర్. కొడుకు చూడకపోయినా పెద్ద కొడుకులాగా మన కేసీఆర్ 2,116 రూపాయల పెన్షన్ ఇచ్చారు. ఇవాళ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నెల నెల 2,116 రూపాయలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా మా బీడీలు చేసుకునే అక్క జల్లెలకు
ఈ దేశంలో ఎవ్వరు ఆలోచించలేదు. మన కేసీఆర్ ఆలోచించి 2116 రూపాయల పెన్షన్ డీడీల్ చేసుకుని అక్కజెల్లకి ఇచ్చాడు. నేను అడుగుతున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, మధ్యప్రదేశ్ లో ఉన్నారు, వారికి అదే విధంగా రాజస్థాన్ లో ఉన్నారు, పంజాబ్ లో ఉన్నారు, పాండిచేరిలో ఉన్నారు, ఎక్కడన్నా బీడీలు చేసే అక్కజెల్లెలకు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు 1 రూపాయి వృత్తిస్తున్నారా? పోనీ బీజేపీ వాళ్ళు గుజరాత్ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం, అక్కడ గానీ ఇంకెక్కడైనా బీడీలు చేసుకునే అక్కజెల్లెలకు 10 రూపాయలు ఇస్తున్నారా వాళ్ళు? అభ్యర్థి సుజాత గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. హరిజన నాయకత్వం దుబ్బాక మండలాన్ని అభివృద్ధి చేసింది మన ఎమ్మెల్యే గారే, అందులో ఎటువంటి సందేహము లేదు. ఆయన ఎన్నో పనులు చేశారు. మన దుబ్బాక మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత మన ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారిదే. అలాగే మన దుబ్బాక మండలాన్ని అభివృద్ధి చేసిన విధానము చిరస్మరణీయము. మన ఎమ్మెల్యే గారు మరణించాడు, కానీ ఆయన చేసిన పనులలో ఆయన మన